morning, Devan Priya Kumar. Good morning, Devan Priya Kumar. A special good morning to you. Yodhiyanna, Devani goppa nemmadi nenu aavarinchalani nenu korutunnanu. Nee jeevithamlo elanti paristhiti edurukunna aa paristhitilo Devani meeda aadharapadam chaala mukhyamaindi. Bible grantamlo endaro ఎందుకు గొప్ప ఉదాహరణగా ఉన్నారు. వారి జీవితాలే ఈరోజు మనకు ఒక మాదిరిని ఇస్తున్నాయి. బైబిల్ గ్రంథంలో పేతురు కానీ లేకపోతే శిష్యులు కానీ లేకపోతే మిగతా వారు అనేక మంది దేవుని మీద ఆధారపడిన వారు, భూమిని తలకిందులు చేసే వ్యక్తులుగా దేవుడు వారిని మార్చేశాడు. మనకు బాగా తెలుసు పేతురు కథ, పేతురు జీవితం. తన జీవితంలో పేతురు రాత్రంతా వల వేశాడని, ఆ వల వేసి ఏమి పట్టలేని పరిస్థితికి వచ్చాడని. కానీ బైబిల్ చెప్తుంది ఏం పట్టలేని వాడు సమృద్ధితో వెనక్కి వచ్చాడని. ఏం పట్టలేని వాడు సమృద్ధితో ఎలా వెనక్కి వచ్చాడని అడిగితే ఆ సమృద్ధికి కారణం ఆ పడవలో ఏసై ఉండడం వల్లే. నాకు మాట మీకు చెప్తున్నాను, ఆ రాత్రంతా కష్టపడి ప్రయాసపడి ఒడ్డుకు వచ్చిన వ్యక్తి ఒడ్డున బాధపడుతూ ప్రయాసపడ్డానే ఏమి దొరకలేదు అనుకున్న వాడికి బైబిల్ చెప్తుంది, లేదు ఏసుతో వెళ్తే నీకు దొరుకుతాయి. చిన్న జీవితంలో స్టెప్ బై స్టెప్ ఒక వ్యక్తి ఎలా నేర్చుకుంటున్నాడు. కొన్నిసార్లు దేవుని రుచి చూడడానికి, దేవుని గొప్ప సంగతులు మనం అనుభవించడానికి మన జీవితంలో కొన్ని రాత్రులా గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని రాత్రులు కన్నీటితో, కొన్ని రాత్రులు బాధతో. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు నేను కలిసినప్పుడు, ఆ దైవజనుడు ఒక గొప్ప విషయం తన జీవితంలో జరగాలని కోరుతూ ఆశపడుతున్న సమయంలో అది సడన్గా ఆగిపోయిందట, జరగకుండా నిలిచిపోయిందట. దానికి ఆయన నాకు ఒక మాట చెప్తున్నారు, ఏమంటే కన్నీరు ఒకటే మీదలో, ఇంకా యాడ్డం ఒకటి తప్ప మిగతా అన్నీ జరిగిపోయి అంత బాధపడ్డాను. కానీ దేవుని నమ్మయ్యా, ఇదంతట్లో నీ బలమైన కార్యం జరిగిస్తామని చెప్పి ఆయన ముందు మోకలించి ఆయన చూసినప్పుడు ఆయన అద్భుతం చేశారని చెప్పాడు. ఆ మాట నా హృదయాన్ని ఎంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది. అవును, దేవుని సంగమా, నువ్వు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. చూడండి, కొన్ని రాత్రులు మన జీవితంలో ఉంటాయి. అందుకే బైబిల్ ఉంటుంది, రాత్రి చీకటి ఏ విధంగా వస్తుందో అలా దుఃఖం వస్తుంది, ఆ తర్వాత ఉదయం ఏ విధంగా అయితే సూర్యుడు వస్తాడు, అలా దేవుడు మనకు ఆయన కృపను, ఆయన నెమ్మదిని ఆవరింపజేస్తాడు. ఈ ఉదయం నేను చెప్తున్న జాగ్రత్తను, పేతురు ఆ రాత్రి గడిపినట్లుగా నీవు నీ జీవితంలో రాత్రులు గడుపుతున్నావేమో. నీవు ఆకలి పుట్టక, అన్నం మీద ఆశ పుట్టక, నిద్ర లేక కష్ట జీవిలా కష్టపడిపోతున్నావు. నీ జీవితంలో నువ్వు ఎందుకున్నావో అర్థం కాని పరిస్థితులు ఉండిపోయేమో. దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు భయపడిపోక, గొప్ప కార్యం చూస్తావు. ఇమ్మానుయేలు అన్న మాటకు అర్థం దేవుడు మనకు తోడై ఉన్నాడు. నీకు దేవుడు తోడై ఉన్నాడు, నీకు ఉదయం అన్న దేవుడు తోడై ఉన్నాడు. ధైర్యంగా ముందుకెళ్తావా? బైబిల్ చెప్తుంది తన సొంత కుమారుడే మనకు వెనుక తీయకుండా ఇస్తే. నీ కొరకు దేవుడు తన కుమారుడిని ఇచ్చాడు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నా కొరకు ఏమి ఇవ్వలేదని. పరలోకంలో నువ్వు అడగకముందు ది బెస్ట్ నీకోసం ఇచ్చేస్తే, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ది బెస్ట్ ఇచ్చేస్తే మిగతా నీకు ఇవ్వలేనా? గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. సిద్ధపడి ఉండు, దేవుని కార్యం చూడబోతున్నా. కళ్ళు మూసుకున్నట్లయితే నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం నీ ప్రజలను ఆవరించండి, బలపరచండి, శాంతి సమాధానములతో వారిని నింపండి. నీ ప్రత్యేక నెమ్మది వారికి, నీ వారి కుటుంబాలకు కలుగు చేసి నడిపించండి. ఇదిగో ఈ ఉదయం ఎవరైతే వారి జీవితంలో అలసిపోయారో, నేను నిలబడలేకపోతున్నాను, నేను కూలిపోతున్నాను, కృంగిపోతున్న బాధతో ఒంటరి అయిపోయినారవుతున్నారో, వారిని ఇప్పుడు దర్శించండి, ఆదరించండి. పేతురైతే నీ మీద ఆధారపడడం నేర్చుకున్నాడో వారిని ప్రజలు నేర్చుకున్నట్లుగా వారిని నడిపించండి. నీ బలమైన సన్నిధి వారిని ఆవరింపజేయమని అడుగుతూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. యోధేమన దేవుడు నీతో చెప్తున్నాడు, నా మీద ఆధారపడు, ఉన్నతమైన కార్యాలను చూస్తా. పేతురలా అయితే వెళ్ళి అలసిపోయిచ్చాడో, ఆ తర్వాత యేసుతో వెళ్ళి సంతోషంతో వచ్చాడో, నువ్వు అలసిపోయావేమో, దేవుడు యోధేని చెప్తున్నాడు సంతోషాన్ని ఈరోజు చూడబోతున్నా. ఈరోజు దేవుని గొప్ప సన్నిధిని ఆవరించబోతుంది. గాడ్ బ్లెస్ యు, సీ యు టుమారో.